हाय फ्रेंड्स, वेलकम टू राधा रेसिपी डे। ई रोज वच्चेसी रेस्टारेंट स्टाइल आलू दम मसाला करी चाला चाला बागुंटुंदी। सो अंदुकोसम 3 आलू तीसुकुन्नानु। वीटिनी इला मीडियम साइज लोकी चिन्न चिन्न भागालुगा कट चेसुकोवाली। इवी ऑलरेडी कोन्नि वाटर बॉइल चेसुकोनि अंदुलोकी ट्रांस्फर चेसुकोवाली। इवी 70-80% मनं बॉइल चेसुकुंटे सरिपोतुंदी। सो वीटन्नीटिनी कूडा बॉइल चेसुकोवाली। इक्कड वन आनियन नी कट चेसुकुंटुन्नानु ग्रेवी कोसमु। सो ई साइज आनियन अयिते सरिपोतुंदी। सो दीनंता कूडा कट चेसुकोनि मिक्सी जार लोकी ट्रांस्फर चेसुकुंटुन्नानु। सो इंदुलोकी ओक 20 काजुन कूडा ट्रांस्फर चेसुकुंटुन्नानु। अलागे 4 लवंगालु, 4 विलाची, ओक चिन्न चेक्क अंड बिर्यानी आकु, 1 टेबल स्पून ధనియాలని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను। అలాగే ఇందులోకి కొబ్బరి ముక్కలు ఒక 10 వరకు, పచ్చిదైనా పర్లేదు డ్రైదైనా పర్లేదు చాలా టేస్టీగా ఉంటుంది। అలాగే 8 వెల్లుల్లి అండ్ చిన్న అల్లం ముక్క, 1 టేబుల్ స్పూన్ కారపొడి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, వీటన్నిటిని కూడా మిక్సీ చేసుకుంటున్నాను। సో ఇప్పుడైతే బౌల్లోకి ఆయిల్ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను। ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి। ఆ తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్రని ట్రాన్స్ఫర్ చేసుకొని, జీలకర్ర కొంచెం వేగాక ఇందులోకి మరి ఒక ఆనియన్ స్లైసెస్ ని యాడ్ చేసుకుంటున్నాను। సో వీటన్నిటిని కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి। సో ఆనియన్ కొంచెం వేగాక మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న ఆలూ ఉంది కదా, దానంతా కూడా వాటర్ లేకుండా బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। సో ఈ ఆలూ ముక్కలన్నిటిని కూడా ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి చక్కగా మిక్స్ చేసుకొని। సో ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని చక్కగా పసుపంతా కలిసేట్టుగా మనము మిక్స్ చేసుకోవాలి। సో ఇందులోకి ఆలూ వరకు ఒక 1/2 టేబుల్ స్పూన్ కారపొడి, అలాగే కొంచెం salt యాడ్ చేస్తున్నా। ఎందుకంటే మనం ఆల్రెడీ గ్రేవీలోకి కారపొడి అండ్ salt మనం యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు పీసెస్ వరకే వేసుకోవాలి। సో మనం మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ మిశ్రమం అంతా కూడా నేను కర్రీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను। సో ఈ పేస్ట్ అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి। కర్రీ అంతా మనము మీడియం ఫ్లేమ్ లేదా లో ఫ్లేమ్ మీద చేసుకోవాలి। చాలా చాలా యమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది। సో అదంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఇదే బౌల్లోకి మిక్సీ జార్లోకి నేను ఒక 1/4 కప్ పెరుగు తీసుకుంటున్నానండి। దీనంతా కూడా మిక్సీ చేసుకోవాలి। చేసుకొని ఇదంతా కూడా నేను ఈ గ్రేవీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను। పెరుగు వేయడం వల్ల చాలా క్రీమీ కన్సిస్టెన్సీ వస్తుంది, అలాగే గ్రేవీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది యమ్మీగా। సో దీనంతా కూడా ఒకసారి మిక్సీ చేసుకొని ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి। సో అది అలా బాయిల్ అవుతుంటే ఇలా 3 మిర్చిని మధ్యలోకి చీల్చుకొని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను। ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది, సేమ్ లైక్ రెస్టారెంట్ అండి, మీరు అదే ఫీల్ అవుతారు అలా తిన్నట్టుగానే। సో తప్పకుండా ట్రై చేయండి, ఇది చాలా ఈజీ ప్రొసీజర్ అండ్ చాలా యమ్మీ అండ్ టేస్టీ రిచ్ కర్రీ అన్నమాట। సో ఇదంతా కూడా ఒక మూత పెట్టేసుకొని మనం కుక్ చేసుకోవాలి ఒక 5 మినిట్స్। సో ఇలా కుక్ అయిన తర్వాత మనం ఒక్కసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి। దీనంతా కూడా ఇక్కడ నేను సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను। ఈ కర్రీ చపాతీకి, పరోటాకి, పూరీకి అండ్ రైస్కి ఎందులోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి। ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో మీరు తెలియచేయండి। సో కొత్త వాళ్ళైతే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకూడదు। సో మీరు కూడా ట్రై చేసి కర్రీ ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్, మీ ఇంట్లో కూడా అందరికీ నచ్చుతుంది, మా ఇంట్లో అయితే అందరికీ నచ్చిందండి, కర్రీ ఒకటే పూట్లో అయిపోయింది। సో మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।